వెల్కమ్ టు యూపీఎస్సీ యూనివర్స్. సో మనం ఈ సెషన్లో లాస్ట్ వెన్స్డే నుంచి ఈ వెన్స్డే మధ్య ఉన్న కరెంట్ అఫేర్స్ సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీ ఇష్యూస్ని చూద్దాము. సో మొట్టమొదలు MQ-9B డ్రోన్స్. సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్గా మనం దీన్ని చెప్పుకోవచ్చు. MQ-9B, సో దీన్ని భారతదేశము ఏ దేశం నుంచి కొనుగోలు చేస్తుంది అని అడుగుతాడు. యుఎస్ఏ నుంచి కొనుగోలు చేస్తుంది. సో ఇట్లాంటి పాయింట్స్ వచ్చినప్పుడల్లా మనం ముఖ్యమైన ఒప్పందాలను గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. యుఎస్ఏ నుంచి కొనుగోలు చేస్తూ ఉన్నాం. సో ఇటీవలి కాలంలో MQ-9B వార్తల్లో ఉన్నది ఇదేంటి అని మనకు అడిగే అవకాశం ఉంటుంది. సో MQ-98 ఇదేంటి అని అంటే డ్రోన్స్ అన్నమాట ఇవి, రైట్? మరి అన్మానిడ్ ఏరియల్ వెహికల్, మానవరహిత వాహనాలు. సో మనిషి ఉండాల్సిన అవసరం లేదు, అవి మనం వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. రిమోట్ ఆపరేషన్ లేదా ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంటాయి. హై ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్, అత్యంత ఎత్తులో ఇవి ఎగరగలవు. చూడండి, మనకు అప్ టు 40 అవర్స్ వరకు ఫ్లై ఓవర్ ఆరిజిన్ వయా శాటిలైట్. సో దాదాపు అంటే భూమి ఆకాశం దగ్గరగా మనకు కనిపిస్తూ ఉన్నట్టుగా ఉంటుంది కదా, అలాంటి ప్రదేశాలను ఆరిజిన్ అంటారు. సో అంత ఎత్తులో మనకు ఈ 40 గంటల పాటు ఇవి ఎగిరేందుకు వీలుగా ఉంటుందన్నమాట. అండ్ ప్రత్యేకత ఏంటంటే అన్ని రకాల కండిషన్స్, వెదర్ కండిషన్స్, అంటే ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉన్నా వీటిని మనం వినియోగించుకోవచ్చు. అండ్ అదేవిధంగా సేఫ్లీ ఇంటిగ్రేటెడ్ ఇంటూ సివిల్ ఎయిర్ స్పేస్. సో మనకు సివిల్ ఎయిర్ స్పేస్ అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం మిలిటరీకి సంబంధం లేదు, మనం కూడా దీని సర్వీసెస్ను వినియోగించుకోవచ్చు. సో ఆ విధంగా మిలిటరీ పర్పస్కు దీనికి, అదర్ దాన్ మిలిటరీ పర్పస్కు దీన్ని వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుంది. సో 27,000 అడుగుల ఎత్తు అండ్ అదేవిధంగా 50 అడుగుల దూరంలో ఉండే శత్రువుని కూడా గుర్తించి డెస్ట్రాయ్ కూడా చేయగలదు. సో అంత ప్రత్యేకతలు ఉన్నాయి మనకు MQ-9B సంబంధించి. మనకి ఇవన్నీ ఏ విధంగా అడుగుతున్నాడు క్వశ్చన్స్ ఈ మధ్య అంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ట్రూ అని, కింది వాన్లో సరైనది, ఎక్కడి నుంచైనా ఇన్ఫర్మేషన్ని డంప్ చేయొచ్చు. సో MQ-98 ఇది 9B మనకు ఇంపార్టెంట్. నెక్స్ట్ భారతదేశము బ్రహ్మోస్ మిజైల్ ఎవరితో కలిసి మనం రూపొందించినామంటే రష్యాతో కలిసి రూపొందించినాం. ఏ దేశానికి మనం వీటిని విక్రయిస్తున్నామంటే ఫిలిప్పీన్స్ దేశాన్ని విక్రయిస్తున్నాం. మరి భారతదేశం S-400 ఏ దేశం నుంచి కొనుగోలు చేస్తుంది అని అంటే ఇది కూడా రష్యా నుంచే. సో ఇది మనకు, రైట్, డిఫెన్స్ రంగానికి సంబంధించిన ఒక కీలకమైన డెవలప్మెంట్గా చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆర్గనాయిడ్ న్యూరల్ నెట్వర్క్. సో బాగా వార్తల్లో ఉన్న అంశం ఇది, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించింది. సో చూడండి, ఏ బ్రెయిన్ ఆర్గనాయిడ్ మైక్రో ఎలక్ట్రోడ్స్ టు క్రియేట్ ఎన్ ఆర్గనాయిడ్ న్యూరల్ నెట్వర్క్. సో ఇట్లా చదివితే మీకు అర్థం కాదు. బ్రెయిన్ లైక్ టిష్యూ విత్ ద ఎలక్ట్రానిక్స్. సో మెదడు లాంటి కణజాలంలో మనకు ఎలక్ట్రానిక్స్ చిప్ని అమర్చడంగా చెప్పుకోవచ్చు. సో దే మనకు రీసెర్చర్స్ కనెక్టెడ్ ఏ బ్రెయిన్ ఆర్గనాయిడ్, మెదడుకు సంబంధించిన ఒక ఆర్గనాయిడ్ని మైక్రో ఎలక్ట్రోడ్స్తో అనుసంధానం చేసి ఒక న్యూరల్ నెట్వర్క్ను ఎస్టాబ్లిష్ చేశారు. సో ఆ విధమైన ప్రయోగం మనకు చాలా చాలా ముఖ్యం. ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు ఈవెన్ గ్రూప్ 1 మెయిన్స్ అలాంటివి కూడా రాయాల్సి ఉంటుంది. సో ఈ అంశాన్ని తీసుకొని అడ్వాంటేజెస్ ఆఫ్ దిస్ టెక్నాలజీ, డిసడ్వాంటేజెస్ ఆఫ్ దిస్ టెక్నాలజీ, ఛాలెంజెస్, ఏం సవాళ్ళు ఉన్నాయి ఇలా చేయడం వల్ల, సో ఇలాంటి కోణాల్లో మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. సో మరి ఇక్కడ ఏం జరుగుతుంది, న్యూరోమార్ఫిక్ కంప్యూటింగ్ అనేది ఉంటుంది. ఓకే, సో న్యూరాలను కంప్యూటింగ్కు అనుసంధానం చేస్తున్నాం, రైట్? సో హ్యూమన్ బ్రెయిన్ టు ఏ న్యూ లెవెల్ బై డైరెక్ట్ ఇంక్లూడింగ్ బ్రెయిన్ టిష్యూ ఇన్ ఏ కంప్యూటర్. సో మెదడులోని ఒక టిష్యూని కంప్యూటర్లో అమర్చడం ద్వారా హ్యూమన్ బ్రెయిన్ అనేది మనం ఏదో అంటుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు వేగంగా క్యాల్కులేట్ చేస్తున్నా, వేగంగా ఆలోచిస్తున్నా, వేగంగా నేర్చుకుంటున్నా, హ్యూమన్ కంప్యూటర్ అనగా చెప్తూ ఉంటాం. సేమ్ అదేవిధంగా బ్రెయిన్కు సంబంధించిన దాన్ని కంప్యూటర్లో టిష్యూ రూపంలో అమర్చడం ద్వారా
అది హ్యూమన్ బ్రెయిన్గా మారుతుందని చెప్పుకోవచ్చు. అండ్ మరి బ్రెయిన్ ఓవేర్ ఇంటిగ్రేట్స్ బ్రెయిన్ ఆర్గనైడ్స్ విత్ మైక్రో ఎలక్ట్రోడ్స్ ఫార్మింగ్ అన్ ఆర్గనాయిడ్ న్యూరాల్ నెట్వర్క్ డైరెక్ట్లీ ఇన్కార్పొరేట్స్ లివింగ్ బ్రెయిన్ టిష్యూ ఇన్ టు ద కంప్యూటర్ ప్రాసెస్. కంప్యూటర్ ప్రాసెసెస్లో మనకు ఈ మెదడుకు సంబంధించిన కణజాలాన్ని అమరుస్తున్నారు. సో అండ్ రైట్ మెదడు అభివృద్ధి విధానాన్ని కూడా లెక్కించేందుకు ఇందులో మనకు వీలుగా ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఆల్రెడీ నేను మీకు చెప్పాను ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు అడ్వాంటేజెస్ ఏంటి, సవాళ్ళు ఏముంటాయి, ఇవన్నీ కూడా చదువుకోవాల్సి ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఎంసీక్యూస్ కూడా మనకు వాట్ ఆర్ ద ఛాలెంజెస్, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అలాంటి క్వశ్చన్స్ కూడా ఇస్తున్నారు. సో మరి ఇట్ హ్యాస్ ఎబిలిటీ టు ప్రిడిక్ట్ కాంప్లెక్స్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ లైక్ ద హినోన్ మ్యాప్. సో హినోన్ మ్యాప్ వంటి సంక్లిష్టమైన గణాంకాలకు ఇది సమాధానాన్ని వెతుకుతుంది. రైట్ సో ద సిస్టమ్ కుడ్ ఐడెంటిఫై జపనీస్ వర్డ్స్ ప్రొనౌన్స్ బై ఇండివిజువల్స్ విత్ 78% ఎక్యురసీ రేట్. సో జపాన్ భాషకు సంబంధించిన మనకు ఓవెల్స్ అని అంటాం కదా, మనకు అత్యంత ముఖ్యమైన అచ్చులు అంటాం. సో అచ్చులు, ఆ అచ్చులను 78% ఎక్యురసీతో ఎలాంటి తప్పులు లేకుండా ఉచ్చరించగలిగిందన్నమాట. అంటే ఇది ఖచ్చితంగా శాస్త్రీయంగా హ్యూమన్ ఇంటెలిజెన్స్ తోటి అండ్ ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ తోటి పనిచేస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు. ఇట్ అచీవ్డ్ కంపేరబుల్ అక్యూరసీ టు ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ విత్ మినిమల్ ట్రైనింగ్ రిక్వైర్మెంట్స్. సో దీనికి మరి ఎంతో గంటల కొద్ది ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, కనీస మనకు శిక్షణతోటి దీన్ని పూర్తి చేస్తున్నాం. అయితే మరి సవాళ్ళు ఏమున్నాయి దీనికంటే, నెసెసిటీస్ టెక్నికల్ ఎక్స్పర్టైజ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మరి దీన్ని ఇలా అనుసంధానం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనకు నైపుణ్యం ఉండాలి. నైపుణ్యం లేకుండా చేస్తే ప్రయోగం వికటిస్తే మానవ జాతికి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉన్నది. అండ్ దీనికి సరైన మౌలిక సదుపాయాల వ్యవస్థలను కూడా డెవలప్ చేయాలి. అండ్ ఫ్యూజన్ ఆఫ్ ఆర్గనైజ్ అండ్ ఏఐ రైజెస్ ఎథికల్ క్వశ్చన్స్ అబౌట్ కాన్షియస్నెస్ అండ్ డిగ్నిటీ. సో ఈ విధంగా కృత్రిమ మేధ అండ్ హ్యూమన్ ఆర్గనైజ్ మళ్ళీ కలిసి పనిచేస్తే నైతికత అనే అంశం మరొకసారి తెరపైకి అనేది వస్తుందన్నమాట. రైట్ సో ఇవి మరి అప్లికేషన్స్ ఎక్కడ, ఇది అంటూ మనకు సక్సెస్ అయితే ఎక్కడ అనువర్తనం చేసుకోవచ్చు అంటే, టు లెర్న్ ఫాస్టర్ అండ్ మీ బూ అండ్ మోర్ ఎనర్జీ ఎఫిషియంట్ దాన్ ట్రెడిషనల్ సిలికాన్ బేస్డ్ మెషిన్స్. సో ఇప్పుడు సిలికాన్ ఆధారిత మెషిన్లను మనం వినియోగిస్తున్నాం, దాని ప్లేస్లో దీన్ని తీసుకురావచ్చు. టు అడ్రస్ కరెంట్ లిమిటేషన్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధకు సంబంధించి కొన్ని పరిమితులు ఉన్నాయి, దీని ద్వారా దాన్ని అధిగమించవచ్చు. సో ఇప్పుడు మన క్వశ్చన్ కూడా అదే విధంగా రావచ్చు, కృత్రిమ మేధను అధిగమించేందుకోసము లేదా అందులోని పరిమితులను అధిగమించేందుకు ఏది ఉపయోగపడవచ్చు అని. మనకు ఈ న్యూరోనాయిడ్ మెకానిజం అన్నది ఓకే ఆప్షన్స్లో ఉంటుందన్నమాట, ఆర్గనాయిడ్ న్యూరల్ వర్క్ అనేది ఆప్షన్స్లో ఉంటుంది. సో టు ఎన్హాన్స్ అడ్వాన్సెస్ ఇన్ ఫీల్డ్ ఆఫ్ సచ్ అస్ మెడికల్ సైన్స్ అండ్ ట్రీట్మెంట్. సో వైద్య శాస్త్రంలో లేదా ఏదైనా రోగాలకు చికిత్స చేస్తున్న సందర్భంలో దీన్ని ఓకే మెరుగైన పనితీరును దీని ద్వారా రాబట్టవచ్చు. రైట్ సో అది మనకు రెండవ అంశం. నెక్స్ట్ మూడవ అంశం హైబ్రిడ్ వెహికల్స్. సో ఎక్కడైతే హైబ్రిడ్ అన్నారో అక్కడ మీరు రెండు అంశాలు అని గుర్తుపెట్టుకోవాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు వెహికల్స్ అనేవి ఉంటాయి, ఈ వెహికల్స్ బ్యాటరీతోటి పెట్రోల్ తోటి రెండింటితో నడుస్తుంది అనుకోండి, వాటిని హైబ్రిడ్ వెహికల్స్ అని అంటారు. రైట్ సో ఈ మధ్య కాలంలో ఆన్లైన్ క్లాసెస్ జరుగుతూ ఉన్నప్పుడే అక్కడ కెమెరా పెట్టేస్తున్నారు, ఇంట్లో ఉండేవాళ్ళు ఇంట్లో యాప్లో వినొచ్చు లేదా మరికొందరు ఇక్కడ వినొచ్చు, హైబ్రిడ్ క్లాస్ అంటారు దాన్ని. సో మరి హైబ్రిడ్ వెహికల్స్ అంటే ఇప్పుడు ఎందుకు వార్తలు చూద్దాం. మనకు HSBC హాంకాంగ్ అండ్ షాంఘై బ్యాంక్ కార్పొరేషన్ వాళ్ళు ఒక రీసెర్చ్ చేశారనమాట, కార్బన్ ఎమిషన్స్ ఆర్ లోయర్ ఇన్ హైబ్రిడ్ వెహికల్స్ కంపేర్ టు ఎలక్ట్రిక్స్. అంటే కార్బన ఉద్గారాలు హైబ్రిడ్ వాహనాలలో తక్కువ ఉన్నాయి, ఏవి ఎలక్ట్రిక్ వెహికల్స్ కంటే కూడా ఈ హైబ్రిడ్ వాహనాల ద్వారానే కార్బన ఉద్గారాలు తక్కువగా ఉన్నాయి, మంచిది అది మనకు. సో ఈ విధంగా మనకు ఓకే ఇది ఉపయోగకరం,
దీంతో భారతదేశము ప్రస్తుతం బ్యాటరీ వెహికల్స్ పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. ఇది కూడా ఒక మంచి ఆప్షన్, ఈ రీసెర్చ్ అనేది మనకు ఒక మంచి ఆప్షన్ ఇస్తుంది. కేవలం ఎలక్ట్రిక్ వెహికల్స్ మాత్రమే కాకుండా హైబ్రిడ్ వెహికల్స్ ప్రమోట్ చేయవచ్చు. యాక్చువల్గా చాలామంది బ్యాటరీ వెహికల్స్ ఎందుకు కొనడం లేదు అని అంటే, మధ్యలో మనకు బ్యాటరీ ఛార్జ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు అక్కడ ఆగిపోవాల్సిందేనా, ఎక్కడో ఇంటికి కొద్ది దూరం కిలోమీటర్ ఒక 10-15 కిలోమీటర్ దూరంలో ఆగిపోయింది అనుకోండి, బ్యాటరీ అయిపోయి ట్రాఫిక్ జామ్ అయ్యి మళ్ళీ ఎట్లా రావడం ప్రాబ్లం అది. అదే పెట్రోల్ అయిపోతే ఎక్కడ పోయినా ఈ రోజుల్లో మనకు 1 కిలోమీటర్ రేడియస్లో ఏదో ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది, కానీ ఇది అట్లా కాదు. ఇప్పుడు బ్యాటరీ అయిపోతే పరిస్థితి ఏంటి, అది ఆ సమస్యకు పరిష్కారం అన్నమాట. అప్పుడు ఏం చేస్తాడు, పెట్రోల్ హైబ్రిడ్ వెహికల్ కాబట్టి పెట్రోల్ని ఉపయోగించుకొని మరి ఇంటికి వచ్చినాక ఛార్జింగ్ చేసుకుంటాడు అన్నమాట. సో అందుకే భారతదేశం ఎలక్ట్రిక్ మొబిలిటీ పైన ఫోకస్ చేస్తుంది, దీనిపైన కూడా ఫోకస్ చేయాలి అన్న ఒక అంశాన్ని అందిస్తుంది. అయితే భారతదేశం మనకి స్కీమ్లన్నీ ఇంపార్టెంట్, భారతదేశం మనకు ఈ హైబ్రిడ్ వెహికల్స్ని ప్రమోట్ చేయడం కోసం ఎన్నెన్నో పథకాలను అమలు చేస్తుంది. FAME ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అని చెప్పి, ఇది నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్లో భాగంగా. అదేవిధంగా నేషనల్ మిషన్ ఆన్ ట్రాన్స్ఫర్మేషన్ మొబిలిటీ అండ్ బ్యాటరీ స్టోరేజ్ ఇదొకటి, గో ఎలక్ట్రిక్ క్యాంపెయిన్ ఇదొకటి, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఒకటి అండ్ ఓకే. సో ఇందులో భాగంగా మనకు ఎలక్ట్రిక్ వెహికల్స్కి కాంపోనెంట్స్ని ఈ పథకంతో అనుసంధానం చేశారు. మరి అసలు మనకు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అంటే మీనింగ్ ఏంటి, రైట్? ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకంగా చెప్పుకోవచ్చు. సో అంటే ఒక కంపెనీ మనకు ఇది దాదాపుగా 14 రంగాలకు వర్తింపజేస్తున్నారు, దాదాపుగా 100 వస్తువులు ఉత్పత్తి చేస్తున్నారు అనుకోండి, నెక్స్ట్ ఇయర్ 120 వస్తువులు ఉత్పత్తి చేస్తే ఈ 20 వస్తువుల అదనంగా ఉత్పత్తి చేశారు కాబట్టి రాయితీ ఇస్తాడనమాట. అంటే ప్రొడక్షన్కి లింక్ చేశాడు, ఉత్పత్తికి అనుసంధానం చేశాడు. ఏమనుసంధానం చేశాడు, ప్రోత్సాహకాన్ని అనుసంధానం చేశాడు. సో ఈ విధంగా ఉన్నాయి. అండ్ భారతదేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ మొబిలిటీ వ్యాలీ ఏ రాష్ట్రంలో అనంటే తెలంగాణ రాష్ట్రము, రైట్? భారతదేశంలో మొట్టమొదటి మనకు ఓకే ఎలక్ట్రిక్ మొబిలిటీ వ్యాలీ ఇందులో భాగంగానే స్టార్ట్ చేసింది. సో ఈ విధంగా మనకు హైబ్రిడ్ వెహికల్కు సంబంధించిన అంశాలు ఉన్నాయి. అండ్ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఓకే, సో జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అనేది మనకు ఇది అమెరికా ఇతర పరిశోధన సంస్థలతో ప్రయోగించి పంపిందనమాట. సో ముందుగా దీని గురించి తెలుసుకుందాం, దీని గురించి తెలుసుకున్న తర్వాత ఇష్యూ చూద్దాం. సో ఇన్ఫ్రారెడ్ అబ్జర్వేటరీ, రైట్? ఇన్ఫ్రారెడ్ను పరిశీలిస్తుంది, ఇది సూర్యుడి కక్ష్యలో తిరుగుతూ ఉంటుందన్నమాట, రైట్? అండ్ దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారని అడుగుతాడు, 2021. చాలా ఇంపార్టెంట్, మన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ని ఎప్పుడు ప్రయోగించారు అని అడిగితే 2021లో ప్రయోగించారు. మరి ఏ వాహనాన్ని ఉపయోగించారు దీన్ని అంటే Ariane 5 రాకెట్. సో దీన్ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మనకు అందించింది. సో ఓకే ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. ఎక్కడి నుంచి లాంచ్ చేశారంటే ఫ్రెంచ్ గయానా నుంచి లాంచ్ చేశారు. చాలా ఇంపార్టెంట్. సో టక్ టక్ మనం చెప్పుకుంటే 2021లో లాంచ్ చేశారు Ariane 5 రాకెట్ తోటి అండ్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సహాయంతో అండ్ ఫ్రెంచ్ గయానా నుంచి లాంచ్ చేశారు. మరి ఏంటి దీని లక్ష్యము, ఎక్కడి నుంచి అయినా మనకు పెట్టి అడగవచ్చు. దీని లక్ష్యం ఏంటి అంటే ఫస్ట్ గెలాక్సీ దట్ ఫార్మ్డ్ ఇన్ ద ఎర్లీ యూనివర్స్ అండ్ టు సీ స్టార్స్ ఫార్మింగ్ ప్లానటరీ సిస్టమ్స్. చాలా ఇంపార్టెంట్. సో మనకు నక్షత్రాల సమూహాన్నే గ్యాలక్సీ అంటాం, రైట్? ఆ గ్యాలక్సీలు ఏర్పాటైన కొత్తలు ఏ విధంగా ఏర్పాటైనప్పుడు ఎలా ఉన్నది ఈ విశ్వము, అదేవిధంగా మనకు ఏ విధంగా నక్షత్రాలు ఆ నక్షత్రాల చుట్టూ గ్రహాల వ్యవస్థ ఏ విధంగా చుట్టుకుంటుంది, ఇట్లా మనకు అంటుంది. అంటే ఏం చూస్తారు, ఈ విశ్వం ఏర్పడిన తీరును గమనించవచ్చు, విశ్వంలో నక్షత్రాల సముదాయం, నక్షత్రాల చుట్టూ గ్రహాలు ఒక పాలపుంతలాగా ఏర్పడినవన్నీ కూడా చేయొచ్చు. అండ్ దీని ప్రత్యేకత ఏంటంటే నాసాకే లార్జెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ స్పేస్ సైన్స్ స్పేస్ టెలిస్కోప్. అంతరిక్షాన్ని పరిశోధించేందుకు నాసా ఇప్పటి వరకు ఎన్నో ప్రయోగాలు చేపట్టింది. అన్నిటికంటే ఒక పవర్ఫుల్ ఓకే టెలిస్కోప్గా దీన్ని మనము చెప్పుకోవచ్చు, రైట్? సో ఇది జేమ్స్ వెబ్ టెలిస్కోప్ గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఏంటి అని అంటే
మనకు 19 స్పైరల్ గ్యాలక్సీస్, అంటే వలయాకారంలో ఉంటాయి కదా, ఆ నక్షత్ర సముదాయాల సమూహాన్ని, ఆ చిత్రాన్ని క్యాప్చర్ చేయగలిగింది. సో అద్భుతంగా ఉంటుంది అన్నమాట. ద క్లోజెస్ట్ ఆఫ్ ద 19 గ్యాలక్సీస్ ఇస్ కాల్డ్ NGC 5068. సో ఈ 19 నక్షత్ర సముదాయాలలోకెల్లా మనకు అతి దగ్గరగా ఉన్నది NGC 5068. అయితే ఇక్కడ మనకి ఏమడతాడు క్వశ్చన్ అంటే, ఇటీవలి కాలంలో NGC 5068 వార్తల్లో ఉంది, ఇదేంటి? సో జేమ్స్ వెబ్ టెలిస్కోప్ గుర్తించిన నక్షత్ర సముదాయము అట్లా అడుగుతాడు. సో 15 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఇది భూమి నుంచి ఉన్నదన్నమాట, రైట్? అండ్ ఇదే విధంగా అన్నిటికంటే దూరం ఉన్నది NGC 1365. అన్నిటికంటే దగ్గర ఉన్నది NGC 5068 అయితే NGC 1365 అన్నిటికంటే దూరంలో ఉన్నది. 20 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఇది ఉంది అన్నమాట. సో ఇవి ఎగ్జాక్ట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ NGC 5068 ఎందుకు వార్తల్లో ఉంది, NGC 1365 ఎందుకు వార్తల్లో ఉంది, జేమ్స్ వెబ్ టెలిస్కోప్ను ఎప్పుడు ప్రయోగించినారు, రైట్, దీని లక్ష్యం ఏంటి, దీని ప్రత్యేకత ఏంటి. ప్రత్యేకత ఏంటి, మనకు నాసా ప్రయోగించిన అంతరిక్ష టెలిస్కోప్లలోకెల్లా అత్యంత శక్తివంతమైనదిగా చెప్తున్నారు. సో ఈ విధంగా మనకు ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్కు సంబంధించిన అంశాలు అనేవి ఉన్నాయి, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు స్పీషీస్, జాతులకు సంబంధించిన అంశాలు. మనకు స్పేరోతెకా వర్షబ్, ఓకే, స్పేరోతెకా వర్షబ్ అనేది మరొకటి. సో ఇది ఒక కొత్త కప్పకు చెందిన జాతి అన్నమాట. సో దీన్ని ఎక్కడ గుర్తించినారంటే బెంగళూరు దగ్గర గుర్తించినారు, భారతదేశంలో కర్ణాటక రాష్ట్రంలో, ఓకే. సో ఇది సీజన్ మనకు వర్షాకాలాన్ని వెల్కమ్ చేస్తున్నట్టుగా, అంటే దీన్ని బట్టే గుర్తించవచ్చు అన్నమాట. అండ్ మరి మనకు ఇవి చిన్న చిన్న బరోస్ అన్నమాట, రైట్, త్రువ్వకాల అన్నద్దు, మనం చిన్న చిన్న రంధ్రాల గుండా బయటకు వస్తూ ఉంటుంది. అండ్ దీని ప్రత్యేకత ఏంటంటే పట్టణ వాతావరణాలకు అడ్జస్ట్ అయిపోతుంది. పట్టణ వాతావరణాలు వేరుగా ఉంటాయి, గ్రామీణ వాతావరణాలు వేరుగా ఉంటాయి. సో పట్టణాల్లో కొంచెం మనకు పొల్యూషన్ ఎక్కువ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్, రైట్, అండ్ వెహికల్స్ ద్వారా వచ్చే పొల్యూషన్, మీకు తెలిసిందే పట్టణాలు. ఆ పట్టణాలకు సంబంధించిన వాతావరణాన్ని అడప్ట్ చేసుకోగల సామర్థ్యం. ప్రత్యేకతల పైన క్వశ్చన్ అడగవచ్చు. మనకి ఇటీవలే బెంగళూరులో గుర్తించిన కప్ప జాతికి సంబంధించి ప్రత్యేకత ఏంటంటే పట్టణ వాతావరణాలకు అడప్ట్ చేసుకోగలుగుతుంది అని చెప్పాలన్నమాట. ఓకే, అర్బన్ సరౌండింగ్ డిస్ప్లేయింగ్ బిహేవియర్స్ అండ్ ఫిజికల్ అట్రిబ్యూట్స్ దట్ హెల్ప్ ఇన్ నేవిగేట్ ఛాలెంజెస్ బై అర్బనైజేషన్. సో పట్టణీకరణ వల్ల ఏవైతే సవాళ్ళు వస్తున్నాయో ఆ సవాళ్లకు నువ్వు ధీటుగా ఎదుర్కొనేలా దాని భౌతిక దేహంలో మార్పులను చేసుకుంటూ ఉంది, రైట్. సో వాటర్ దొరకని పరిస్థితులు, గ్రామాలు అయితే చిన్న చిన్నగా కొంచెం దూరం వంగానే ఏదో ఒక వాటర్ బాడీ ఉంటుంది. సో పొల్యూషన్ తక్కువ ఉంటుంది, వెహికల్స్ వెళ్తుంటాయి, వెహికల్స్ తక్కువ వెళ్తాయి, అలాంటి వాటికి దూరంగా కూడా. అండ్ పొలాలు ఉంటాయి ముఖ్యంగా గ్రామాలలో. సో ఇక్కడ పూర్తిగా అవేమీ ఉండవు, దీనికి తగ్గట్టుగా తన బాడీలో మార్పు చేసుకోగలుగుతుంది. అండ్ నెక్స్ట్ డస్టెడ్ అపోలో, ఇది కూడా మనకు ఒక ఈ విధంగా కనిపించే స్పీషీస్ ఇది. డస్టెడ్ అపోలో మనకు హిమాచల్ ప్రదేశ్లో చంబా అనే సరస్సు వద్ద దీన్ని గుర్తించినారన్నమాట, రైట్. సో అత్యంత ఎత్తులో ఎగిరే ఒక సీతాకోక చిలుకకు సంబంధించిన జాతి, రైట్. సో అత్యంత ఎత్తులో అన్నమాట, సో అత్యంత ఎత్తులో ఇది ఎగురుతూ ఉంటుంది. సో దీన్ని శాస్త్రీయ నామము పర్నాసియాస్ స్టెనోసెమస్, పర్నాసియాస్ స్టెనోసెమస్, చాలా ఇంపార్టెంట్. ఇటీవల ఎందుకు వార్తల్లో ఉంది, ఇటువంటి స్పీషీస్కి సంబంధించిన క్వశ్చన్స్ మనకు ఫోకస్ చేస్తున్నారు. మరి లడాక్ నుంచి పశ్చిమ నేపాల్ వరకు ఈ జాతులకు సంబంధించినవన్నీ కూడా మనకు విస్తరించి ఉన్నాయి. సో మరి ఓకే, 3500 నుంచి 4800 మీటర్ల మధ్య ఈ హిమాలయాలకు సంబంధించిన లైక్ ఇన్నర్ అంతర్గత హిమాలయాల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. సో ఇవి ఇటీవల కనిపించిన వాటికి సంబంధించిన క్వశ్చన్స్ మనకు రెగ్యులర్గా ఎగ్జామ్స్లో అడుగుతూ ఉన్నారు. ఇవి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంశాలు, రైట్. సో అండ్ నెక్స్ట్ సెషన్లో మనం మరొక అంశంతో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.